ఇది సంజీవని యోగా ప్రేక్షకులకు నమస్కారం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనం చూడబోయే ఆసనస్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ప్రజెంట్ చూసేది చాలామందికి 100లో 75 మెంబర్స్ వరకు సఫర్ అవుతున్న హెల్త్ ప్రాబ్లం, అది డయాబెటిక్. మనందరికీ తెలిసిన విషయమే, చాలామంది సఫర్ అవుతున్నారు డయాబెటిక్తో. అలాంటి వాళ్ళు ఎలాంటి ఆసనాస్ వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దాంతోపాటు ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ మనం ఆసనాస్ వేసే దాంతోపాటు ఎలాగో మనం ఆసనాస్ వేసి తగ్గించుకోవాలని ట్రై చేస్తున్నాం కదా, అప్పుడు మీరు ఫుడ్ కూడా మీరు కేర్ తీసుకోవాలి. ఎప్పుడు ఫుడ్ కేర్ లేకుండా మీరు ఏది చేసినా అది 50% అవుతుంది. మీరు ఫుడ్ కేర్తో పాటు యోగా చేశారంటే మీకు ఇంకా అసలు బెనిఫిట్స్ అనేవి రావు అని చెప్పడానికి లేదు. యోగా చాలా ఉపయోగపడుతుంది, దాంతోపాటు మీరు ఫుడ్ కేర్ కూడా ఉండాలి. మన యోగాలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అది మనం సాత్విక ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల యోగా అనేది మనకు 100% బెనిఫిట్స్ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడేది. సీక్రెట్, ఈ సీక్రెట్ యోగాలో ఉందన్నమాట. అందుకే మీరు ఎక్కువ ఏవైతే ఎక్కువ స్టార్చ్ ఉండే ఫుడ్స్ తీసుకోకుండా, అంటే పిండి పదార్థాలు ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా, వాటర్ కంటెంట్, ప్రోటీన్, వైటమిన్స్ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే స్వీట్ కంటెంట్, గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవద్దు. మీరు నేను చెప్పాను, ఇప్పుడు పిండి పదార్థం తగ్గిస్తే దాంట్లో చాలా వరకు కార్బోహైడ్రేట్స్, స్వీట్నెస్ ఉండే, గ్లూకోజ్ ఉండేది తగ్గుతుంది. అలాగే ఇంకా చూడండి, మీరు షుగర్ అస్సలు, షుగర్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. అలాగే కొంతమంది బెల్లం తినొచ్చు అని చెప్తారు, కానీ అది కూడా తగ్గిస్తే మంచిది. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం తినే వెజిటబుల్స్, ఫ్రూట్స్లో స్వీట్నెస్ ఉంటుంది, అదే స్వీట్ సరిపోతుంది మన బాడీకి. మీరు ఎక్స్ట్రాగా బెల్లం లేదు, షుగర్ తినాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కువ వాటర్, వాటర్ వల్ల ఉండే బెనిఫిట్స్ దేంట్లోనూ రావు. మీరు వాటర్ ఎక్కువ తాగడానికి ట్రై చేయండి. అలాగే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, అంటే ఆకుకూరలు ఎక్కువ తినండి. ఆకుకూరలు తింటే మనకి అసలు ఈ షుగర్, ఈ స్టార్చ్ ఇలాంటివి ఏవి ఉండవు. అవి తింటే మనకి విటమిన్స్, ప్రోటీన్స్ ఇవే వస్తాయి. వాటర్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఓకే, ఇంకా వీలైతే, ఇంకా వీలైతే అని చెప్తున్నాను నేను ఇక్కడ, వీలైతే మీ ఇంట్లో గ్రో చేసుకోండి. అంటే మెడిసిన్స్ యూస్ చేయకుండా, ఏ కెమికల్స్ యూస్ చేయకుండా, మీకు మీరుగా జాగ్రత్త తీసుకొని మీరు కల్టివేట్ చేసుకున్నారు అంటే ఇంట్లో అది ఇంకా యూస్ఫుల్ అన్నమాట. అలాగే ఈ గోధుమ గడ్డి ఉంది చూసారా, అది రెగ్యులర్గా మార్నింగ్ టైం తినడం కానీ జ్యూస్ తాగడం కానీ చేయండి. అలాగే పాలకూర ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మీకు, ఇంకోటి మీరు యోగా చేస్తారు కాబట్టి యోగాలో డయాబెటిక్కి సంబంధించిన ఆసనాస్ కొన్ని చూద్దాం. ఇప్పుడు మీరు ఇలాగే సుఖాసనంలో కూర్చున్నారు కదా, సుఖాసనంలో కూర్చొని మీరు చూడండి, మీ కాళ్ళని ఇలా ప్రెస్ చేసుకోండి ఫస్ట్. ఇది క్రియ, ఇది వార్మప్ అన్నమాట ఇలా. ఎందుకంటే మనకి ఎవరైతే డయాబెటిక్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ అరికాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. ఇలా చేసిన తర్వాత ఒక కాళ్ళని బాగా ఇలా ప్రెస్ చేసుకోండి. వాళ్ళకి మసాజ్ కావాలన్నమాట కాళ్ళకి, ఇలా చేసుకోండి. తర్వాత కాళ్ళు మార్చుకొని చేసుకోండి ఇలా. ఇదంతా ఏంటంటే మనం ఆసనస్ వేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీ కాళ్ళకి కొంచెం మసాజ్ ఎక్సర్సైజ్ లాగా అయ్యి మీకు ఏదైతే ఇక్కడ ప్రెషర్ ఇస్తున్నామో అది మీకు మీ ప్యాంక్రియస్ వరకు సెన్సేషన్ వెళ్తుంది, వెళ్ళి ఆల్ఫా బీటా సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేసి, స్టిమ్యులేట్ చేసి మీకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సినంత లెవెల్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత రెండు కాళ్ళు ఇలా పెట్టుకొని ఇలా స్ట్రెచ్ చేస్తాం. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మీరు నిటారుగా కూర్చొని మీ చేతుని ఇలా మోకాళ్ళు సపోర్ట్ పెట్టుకొని ఇలా చేసుకోండి. తర్వాత ఇలా ట్విస్ట్ చేసుకోండి మీ లెగ్స్. చూడండి నా పాదాలు చూడండి, నేను ఎలా చేస్తున్నాను, మీరు కూడా అలా చేసుకోండి. శ్వాస మీద గ్యాస్ పెట్టండి. శ్వాస మీద గ్యాస్ పెట్టారంటే మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు శ్వాస తీసుకోవచ్చు, మీ కాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా. ఇలా చేసిన తర్వాత మీరు అర్ధమర్చేంద్ర ఆసనంలో కూర్చోండి. ఈ ఆసనం చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్తో సఫర్ అయ్యే వాళ్ళకి. ఓకే,
ఏ టైప్ 1 టైప్ 2 ఎలాంటి డయాబెటిక్ అయినా సరే మీరు ఈ ఆసనం వేస్తూ ఉంటే రెగ్యులర్గా మీకు గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి ఇన్సులిన్ మీ బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీరు బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, రెండు చేతులు ఇలా కలిపి పెట్టుకోండి. ఇలా మీరు స్ట్రైట్గా కూర్చోలేకపోయారనుకోండి, మీ ఏ కాలుతో చేస్తున్నారో ఆ కాలు వైపు మీరు వాల్ సపోర్ట్ తీసుకోండి. కాలు పీల్స్కి వదిలేస్తే ఐస్ క్లోజ్ చేసి మీ దృష్టి అంతా మీ బాడీ మీద మీ శ్వాస మీద పెట్టుకొని ఒక 10 నుంచి 20 సెకండ్ల వరకు మీరు ఈ ఆసనంలో కూర్చోండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కాలు మార్చుకొని మనం ఇప్పుడు రెండో కాలు వైపు చూసుకున్నామంటే మీరు ఈ పాదాన్ని ముందున్న పాదాన్ని నిటారుగా పెట్టుకోవాలి. ఓకే, మీరు కూర్చున్నది మీరు బేస్ మీ సీట్ మీద ప్రాపర్గా కూర్చోవాలి. మీ బటక్స్ బోత్ బటక్స్ ఫ్లోర్ మీద పెట్టుకుని కూర్చోవాలి. తర్వాత మోచేతి మీద మోచేయి పెట్టుకొని అరచేతులను కలిపి పెట్టుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మీ బ్యాక్ అంతా స్ట్రైట్, మీ స్పైన్ స్ట్రైట్ పెట్టుకోవాలి. స్పైన్తో పాటు మీ హెడ్ కూడా స్ట్రైట్గా ఉండాలి. గాలి పీలుస్తూ వదిలేస్తూ 10 సెకండ్ల నుంచి 20 సెకండ్ల వరకు ఈ ఆసనంలో ఉండండి. మీరు ఆసనంలో ఉన్నప్పుడు ఏ ఆసనం చేసినా ఆసనంలో ఉన్నప్పుడు మీ దృష్టి అంతా మీ శ్వాస మీద, మీరు ఎలా శ్వాసిస్తున్నారో లేదు మీ శరీరం ఎక్కడ బెండ్ అవుతుందో చూసుకుంటూ ఉండాలి. మీరు ఐస్ క్లోజ్ చేస్తేనే మీ దృష్టి అంతా మీ బాడీ మీద శ్వాస మీద లగ్నం చేయడానికి మీకు వీలవుతుంది. వీలైనంత వరకు ఏ ఆసనంలో అయినా మీరు ఐస్ క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. బ్యాలెన్సింగ్ ఆసనస్ కొంచెం కష్టం అవుతాయి, అవి కూడా మీరు ట్రై చేస్తే వచ్చేస్తాయి. ఎప్పుడైతే మీరు రిలీజ్ చేయాలనుకుంటారో ఎంతసేపు కూర్చోగలరో అంతసేపు కూర్చొని నెమ్మదిగా చేతులు తీసేసుకుని తర్వాత కాళ్ళు తీసుకొని సుఖాసనంలో కూర్చోండి. ఇలా మీ చూడండి, ఈ బొటన వేలు రెండు ఇక్కడ మనకి టిప్స్ అనేవి ఉంటాయి వేళ్ళకి చివరిలో, అక్కడ ప్రెస్ చేస్తూ శరీరాన్ని తలని స్ట్రైట్గా పెట్టుకొని ఒక 5 to 10 సెకండ్ల వరకు ఈ స్థితిలో ఉండి మీ మనసుని బాడీని ప్రశాంతంగా ఉంచుకున్నారనుకోండి, మీకు అప్పుడు ఏదైతే స్ట్రెస్ ఉందో ఏదైతే మీకు నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ కంట్రోల్ అవుతాయి, మీరు ప్రశాంతమైన స్థితికి వస్తారు. తర్వాత నెమ్మదిగా మీ చేతులు రబ్ చేసుకొని మీ ముఖానికి ఔష్ణాన్ని మీ బాడీకి ఇచ్చుకున్న తర్వాత నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయండి. చూసారు కదా, సింపుల్ టిప్స్తో మనం మన డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోవచ్చు, మన షుగర్ లెవెల్స్ బాడీలోవి కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడైనా సరే యోగా చేయండి, డైట్ ఫాలో అవ్వండి. డైట్ అంటే ఏదో తినకుండా ఉండడం అలా కాదు, అన్నీ తింటానే మీకు మీరు రీచెక్ చేసుకుంటూ ఉండండి. ఏది తింటే మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, ఏది తింటే తగ్గుతాయి చూసుకొని షుగర్ లెవెల్స్ తగ్గి నార్మల్గా ఉండే ఫుడ్ తింటూ మీరు రెగ్యులర్గా యోగా చేశారంటే వితిన్ 3 to 6 మంత్స్ నుంచి మీకు కంప్లీట్గా నార్మల్ స్థితికి మీ రిజల్ట్, మీ షుగర్ లెవెల్స్ రావడానికి ఇవి చాలా బాగా యూజ్ అవే టెక్నిక్స్ నేను చెప్తున్నాను. ఇవి మీరు ఫాలో అయ్యి రెగ్యులర్గా చేసుకొని మీకున్న ప్రాబ్లమ్ని తగ్గించుకుంటారని భావిస్తూ నమస్తే. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.